ఓవర్, ఇది ఇక్కడితో ఆపేద్దాం. నవ్వుస్తుందిరా నేను చూస్తుంటే, పిచ్చిగా నమ్మేసావు ఈ రిలేషన్ని. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. నీ దగ్గర జాబ్ లేదు, మనీ లేదు, ఏం చూసి నేను ప్రేమించాలరా? నాకు పెళ్లి కుదిరింది, లెట్స్ బ్రేకప్. హలో నానా, ఎక్కడ ఉన్నావురా? చిన్న పని ఉంటే బయటకు వచ్చానన్నా. నీకోసం ఎదురు చూస్తున్నా, త్వరగా ఇంటికి వచ్చే నాన్న. వస్తానమ్మా, తొందరగా వస్తా. ఎవడీడు? సర్లే, మనకెందుకు? ఏంటి బాస్, ఏమైంది? లవ్ ఫెయిల్యూర్ బాస్. లవ్ ఫెయిల్యూరా బాస్? దీనికే చనిపోతారా బాస్? ఏంట్రా, నా బాధ నీకు నవ్వులాటుకుందా?
లేకపోతే ఏంటి బాస్? లవ్లో ఫెయిల్ అయితే చనిపోవాలా? నేను అలాగే అనుకునేవాడు. మన పేరెంట్స్ మన మీద ఎన్నో అవసరాలతో ఉంటారు బాస్. వాళ్ళని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంప్రెస్ చేస్తేనే ప్రేమించే అమ్మాయి లైఫ్ లాంగ్ ఇంప్రెస్ చేయాలని కోరుకుంటుంది, చేస్తేనే ప్రేమిస్తుంది. ఎవరిని ప్రేమించాలో ప్రేమించే ముందు ఆలోచిస్తే ఎందుకు ప్రేమించాను అన్న క్వశ్చన్ లైఫ్లో నీకు ఎప్పటికీ రాదు బాస్. ఓకే బాస్, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. బాస్ థ్యాంక్స్ బాస్, నా లైఫ్ని సేవ్ చేసినందుకు.